నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని అన్ని వార్డుల్లో ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలు కష్టపడి పనిచేసి ప్రజల మన్ననలు పొందితేనే మున్సిపాలిటీ ఎన్నికలకు టికెట్ ఇస్తామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వార్డుల్లో ఉన్న కాలువలు రోడ్లను ఆయన పరిశీలించారు. పట్టణంలోని మూడో వార్డు ఇన్ఛార్జి మండలి కృష్ణారావు ఆధ్వర్యంలో పర్యటించారు. వార్డుల్లో ప్రజలకు జగనన్న పథకాలు అందుతున్నాయని ప్రజలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డు ఇన్ఛార్జి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలన్నారు. ఎవరైతే వార్డు ప్రజలు మన్ననలు పొందుతారో వారికి టికెట్ ఇస్తామన్నారు. रोज वे 8:30 अच्छे 8:30 आनी एवरना गुंजर आपते थैलैंड पाइंट नील मोटर्स पक मोटर तक इक वाल ओडे निर्मल ना प्राब्लम पैप एक्सचेंज निर्मल पैन सर पद रोड अभी కావగి పట్టణంలోని మూడో వార్డుని సందర్శిస్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన కమిషనర్ గారైన శివగడ్డి గారికి అదే విధంగా పట్టణ అధ్యక్షుడు సోదరుడు శివకుమార్ గడ్డి గారికి అదే విధంగా వార్డు ఇన్ఛార్జి కృష్ణారావు గారికి మరియు ఇతర మాజీ కౌన్సిలర్స్కు ఇక్కడికి విచ్చేసిన అక్కతెగమ్మకు అదే విధంగా వాలంటీర్స్కు సత్యవాగ్య సిబ్బందికి మీడియాకి ఈ వార్డు ప్రజలకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా మన కావలి పట్టణం పరిశుభ్రంగా ఉండాలి, పచ్చని చెట్లతోటి కలకగాడాలి అనే ఈరోజు సంకల్పంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా కావలి పట్టణంలో అమలు చేస్తున్నారు. వార్డుగా ప్రవేశించేటప్పుడు కూడా ఎక్కడైనా మాకు అక్కడ ఉన్న ఇబ్బందులు ప్రతిదంతా కూడా ఈరోజు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని వార్డ్స్ పోయినప్పుడు మాకు కూడా అక్కడ చిన్న రోడ్డు అయినా కూడా